Hi everyone, manam ippudu discuss cheyabay topic disorders related to substance use. Psychoactive substances ante central nervous system ni ee substances aithe affect chesi functioning ni differ chestayo vaatini psychoactive substances antaru. With examples alcohol, heroin, ecstasy lantivi. Substance abuse ante మనకి హెల్త్ ప్రాబ్లమ్స్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఒక సబ్స్టెన్స్ తీసుకోవడం వల్ల వస్తున్నాయని తెలిసిన తర్వాత కూడా మనం ఆ సబ్స్టెన్స్ వాడుతున్నామంటే అది సబ్స్టెన్స్ అబ్యూజ్ అవుతుంది. డిపెండెన్స్ అంటే ఈ అబ్యూజ్ అనేది ఎక్కువైపోయి అది లేకపోతే మనం ఉండలేము అని ఒక సైకలాజికల్ నీడ్ క్రియేట్ అయిపోతుంటే అది సబ్స్టెన్స్ డిపెండెన్స్ అవుతుంది. టాలరెన్స్ అంటే మనం నిన్న తీసుకున్న అమౌంట్ కన్నా ఈరోజు డోసేజ్ ఎక్కువ తీసుకోకపోతే మనకి డిజైర్డ్ ఎఫెక్ట్ రావట్లేదు, అంటే బాడీ టాలరేట్ చేసేస్తుంది ఎంత అమౌంట్నైనా. ఇలా టాలరేషన్ లెవెల్ పెరిగిపోతుంటే దాన్ని టాలరెన్స్ అంటారు. దీనివల్ల ఏంటంటే బాడీలో బయోకెమికల్ చేంజెస్ వచ్చేసి మెటబాలిజం, ఎలిమినేషన్ ప్రాసెసెస్ ఎఫెక్ట్ అవుతాయి. నెక్స్ట్ విత్డ్రాల్. మనం ఒక సైకోయాక్టివ్ సబ్స్టెన్సెస్ని తీసుకోవడం ఆపేసినప్పుడు మన బాడీ ఆ చేంజెస్ని తట్టుకోవడం కోసం విత్డ్రాల్ సిమ్టమ్స్ని ఎగ్జిబిట్ చేస్తుంది. వీటిలో ఏంటంటే స్వెట్టింగ్, ట్రెమర్స్, నాషియా లాంటివి. సైకోయాక్టివ్ సబ్స్టెన్సెస్లో కేటగిరీస్ ఏంటంటే డిప్రెసెన్స్, స్టిమ్యులెంట్స్, హాల్యూసినోజెన్స్, క్యానబిస్ అనేవి. డిప్రెషన్స్ ఏం చేస్తాయంటే మన న్యూరో ట్రాన్స్మిషన్ లెవెల్స్ని తగ్గించేస్తాయి. సో ఆ మూమెంట్, స్టిమ్యులేషన్ తగ్గిపోయి మనం డిప్రెస్ అయిపోతాం సైకలాజికల్గా. ఈ ఆల్కహాల్ అనేది ఒక మేజర్ డిప్రెసెంట్. దీనివల్ల సోషల్ కాన్సిక్వెన్సెస్, హెల్త్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఇది మన కాగ్నిటివ్ పర్ఫార్మెన్స్ని కూడా తగ్గించేస్తుంది, అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది మనకు తగ్గిపోతుంది అది తీసుకున్నప్పుడు. నెక్స్ట్ ఆర్గాన్స్ చూసుకుంటే మనకి బ్రెయిన్ ష్రింకేజ్ జరగడం కానీ లివర్ డ్యామేజ్ అవ్వడం కానీ కూడా జరుగుతుంది. ఈ డిప్రెషన్స్ తీసుకునే వాళ్ళు, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి డయాబెటీస్, స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. మామూలుగా తక్కువ లెవెల్లో ఆల్కహాల్ తీసుకున్నప్పుడు బ్రెయిన్లో ప్లెజర్ ఏరియాస్ని యాక్టివేట్ చేస్తుంది. అదే ఎక్కువ లెవెల్లో తీసుకున్నప్పుడు మాత్రం బ్రెయిన్లో పార్ట్స్లో యాక్టివిటీని తగ్గించేస్తుంది. ఇలా ఈ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మనకి సైకలాజికల్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంది. వాటిల్లో ఒకటి ఆల్కహాల్ విత్డ్రాల్ డెలీరియం. అంటే మనం విత్డ్రాల్ ఆపేసిన తర్వాత ఏం జరుగుతుంది అంటే డిజోరియంటేషన్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్, టైమ్ స్పేస్ తెలియకపోవడం, లైట్గా హాల్యూసినేషన్స్ రావడం, చేతులు కాళ్ళు ముఖం వణుకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ బార్బిట్యూరేట్స్. బార్బిట్యూరేట్స్ అనేవి సెడేటివ్స్, అంటే మత్తును కలిగించేవి. ఇవి రిలాక్సేషను, నిద్ర, మత్తును కలిగిస్తాయి. బాగా ఎక్కువ డోస్ తీసుకుంటే మనం చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. లిమిట్ దాటి డోస్ తీసుకున్నప్పుడు వెంటనే నిద్ర వచ్చేయడం కానీ, బాడీ పెరాలసిస్లోకి వెళ్ళిపోవడం కానీ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. దీని విత్డ్రాల్ సిమ్టమ్స్ ఏంటంటే యాంగ్జియస్నెస్, ట్రెమర్స్, నిద్ర సరిగ్గా పట్టకపోవడం లాంటివి. నెక్స్ట్ ఓపియాయిడ్స్. ఓపియాయిడ్స్ వాటి డెరివేటివ్స్ ఏషియాలో మన ఎన్నో సెంచరీస్గా వాడడం జరుగుతుంది. ఈ ఓపియం అనేది 18 కెమికల్ సబ్స్టెన్సెస్ యొక్క మిక్స్చర్. ఈ సబ్స్టెన్సెస్ని ఆల్కలాయిడ్స్ అంటారు. వాటిలో ఒకటి మార్ఫిన్. మార్ఫిన్ అనేది మొట్టమొదటిగా వార్ టైంలో వాడేవారు సోల్జర్స్కి. దీనికి చాలా ఎడిక్టివ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇది ఇంటెన్స్ ఫీలింగ్స్ ఆఫ్ యుఫోరియాని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ మార్ఫిన్ని ఎసిటిక్ ఎన్హైడ్రేట్తో ట్రీట్ చేసినప్పుడు హెరాయిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఓపియాయిడ్స్ అనేవి మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ని నెగిటివ్గా ఎఫెక్ట్ చేస్తాయి. స్టిమ్యులెంట్స్. స్టిమ్యులెంట్స్ ఏం చేస్తాయంటే మన న్యూరో ట్రాన్స్మిటింగ్ లెవెల్స్ని పెంచేస్తూ ఉంటాయి. అంటే బాడీకి, బ్రెయిన్కి మధ్యలో ఉన్న మెసేజెస్ని స్పీడ్ చేస్తాయి. దీనివల్ల ఏంటంటే మనకు చాలా యాక్టివ్గా అనిపిస్తుంది, నిద్ర పట్టదు, ఆకలి వేయదు, అలాంటివన్నీ జరుగుతాయి. వీటిలో ఒకటి కొకెయిన్. కొకెయిన్ అనేది ఒక ప్లాంట్ డెరివేటివ్ అనమాట. మనకి బాడీలో డోపమైన్ అనేది మనకి సంతోషాన్ని, హ్యాపీనెస్ని కలిగిస్తుంది. ఈ కొకైన్ వల్ల ఏంటంటే డోపమైన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోతుంది, ఏది ఆపడానికి ఉండదు. దీని యూఫోరిక్ స్టేట్ అనేది ఒక 4 నుంచి 6 అవర్స్ వరకు ఉంటుంది. ఎక్కువ వాడితే సైకాటిక్ సిమ్టమ్స్ వస్తాయి, అంటే విజువల్ హాల్యూసినేషన్స్, ఆడిటరీ టాక్టైల్ హాల్యూసినేషన్స్ కూడా జరుగుతాయి. దీని ట్రీట్మెంట్స్ ఏంటంటే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, కంటింజెన్సీ మేనేజ్మెంట్ అనేవి. ఈ స్టిమ్యులెంట్స్లోనే ఇంకా ఉన్నవి యాంఫెటమిన్స్. యాంఫెటమిన్, ఫస్ట్ యాంఫెటమిన్ ఏంటంటే బెంజెడ్రిన్. తర్వాత ప్రొడ్యూస్ చేసిన యాంఫెటమిన్స్ డెక్సెడ్రిన్, మెథడ్రిన్. దీన్ని ఫస్ట్లో మిలిటరీలో సోల్జర్స్ బాగా ఎక్కువ వాడేవారు, ఎక్కువ టైం వర్క్ చేయడానికి. తర్వాత దీని ప్రాపర్టీస్ వల్ల నైట్ వాచ్మెన్, నైట్ వర్క్ చేసేవాళ్ళు,
ట్రక్ డ్రైవింగ్ లాంగ్ డిస్టెన్సెస్ చేసేవాళ్ళు కూడా వాడడం మొదలుపెట్టారు. దీనికి ఆకలిని తగ్గించే గుణం కూడా ఉంది. దానివల్ల వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు కూడా ఎక్కువగా వాడేవారు. మామూలు మనుషులకి ఇది ఎక్కువ స్టిమ్యులేట్ చేసి యాక్టివేట్ చేసేస్తుంది. కానీ ADHD ఉన్న వాళ్ళకి మాత్రం ఇది స్టిమ్యులేటింగ్ ఎఫెక్ట్ కన్నా కామింగ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇది ఎక్కువ క్వాంటిటీలో ఇంజెక్ట్ చేసుకుంటే బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయి వెంటనే చనిపోయే అవకాశం కూడా ఉంది. ఈ యాంఫిటమిన్ అబ్యూస్ చేస్తే యాంఫిటమిన్ సైకోసిస్ అనే డిజార్డర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ యాంఫిటమిన్ సైకోసిస్ యొక్క లక్షణాలు పారానాయిడ్ స్కిజోఫ్రెనియాకి దగ్గరగా ఉంటాయి. నెక్స్ట్ మెథాంఫిటమిన్. మెథాంఫిటమిన్ అనేదాన్ని క్రిస్టల్ మెత్ అని కూడా అంటారు. ఇది చిన్న క్రిస్టల్స్లా ఉంటుంది, అందువల్ల దీన్ని ఐస్ అనే కూడా అంటారు. ఇది కూడా డోపమైన్ని ఎక్కువ చేస్తుంది బాడీలో. కానీ ఈ మిగిలిన స్టిమ్యులెంట్స్తో పోలిస్తే ఈ మెథాంఫిటమిన్ అనేది స్లోగా డోపమైన్ని పెంచుతుంది. దీనివల్ల ఆ యూఫోరిక్ స్టేట్ అనేది హై అనేది ఎక్కువ టైం ఉంటుంది. నెక్స్ట్ హాల్యూసినోజెన్స్. హాల్యూసినోజెన్స్నే సైకడెలిక్స్ అంటారు. ఇవి మనకి సెన్సరీ ఇమేజెస్ని క్రియేట్ చేసి వాటిని డిస్టార్ట్ చేసే అవకాశం కూడా ఉంది. వీటిలో ఫస్ట్ LSD, దీన్నే యాసిడ్ అని కూడా అంటారు. LSD ఫుల్ నేమ్ లైసర్జిక్ యాసిడ్ డై ఇథైలమైడ్. ఇది కలర్లెస్, ఆర్డర్లెస్, టేస్ట్లెస్ డ్రగ్. ఇది తీసుకున్న తర్వాత ఓ 8 అవర్స్ సెన్సరీ పర్సెప్షన్లో చేంజెస్ వస్తాయి. LSD ఎక్స్పీరియన్స్ అనేది అన్నిసార్లు బాగుంటుంది అని చెప్పలేం. ఇది కొన్నిసార్లు ట్రామాటిక్గా కూడా ఉంటుంది. LSD ఎఫెక్ట్స్లో ఒకటి ఫ్లాష్ బ్యాక్స్. ఒకటి కన్నా ఎక్కువసార్లు తీసుకున్న వాళ్ళకి ఏమవుతుందంటే LSD తీసుకుని 1 వీక్ 1 మంత్ అయిన తర్వాత కూడా ఈ సైకడెలిక్ ఫ్లాష్ బ్యాక్స్ అనేవి మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటాయి. ఇది ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన విజువల్ సెన్సిటివిటీ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ వచ్చేది ఎక్స్టసీ. దీన్నే MDMA అని కూడా అంటారు. దీని ఫుల్ నేమ్ 3,4-methylene-dioxy-methyl-amphetamine. ఇది బోత్ హాల్యూసినోజన్ అండ్ స్టిమ్యులేట్. ఇది ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఇంటెన్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ కలర్ అండ్ సౌండ్ వస్తుంది. చాలా కలర్స్, సౌండ్స్ వినిపించేయడం, మైల్డ్గా హాల్యూసినేషన్స్ రావడం కూడా జరుగుతుంది. ఇది తీసుకున్నప్పుడు హై లెవెల్స్ ఆఫ్ ఎనర్జీ, ఎక్సైట్మెంట్ ప్రొడ్యూస్ అవుతాయి. దీని కాన్సిక్వెన్సెస్ ఏంటంటే తర్వాత తీసుకున్న తర్వాత నాసియా, స్వెట్టింగ్ రావడం, పళ్ళు బిగించేయడం, బాడీ పెయిన్స్ రావడం జరుగుతాయి. ఇది ఎక్కువ తీసుకునే వాళ్ళకి ఏంటంటే లాంగ్ టర్మ్లో కొన్ని సంవత్సరాల తర్వాత న్యూరలాజికల్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం, మెమరీ లాస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. నెక్స్ట్ హాల్యూసినోజెన్స్ ఏంటంటే మెస్కాలిన్ అండ్ సైలోసైబిన్. ఈ మెస్కాలిన్ అనేది అక్కడ కనిపించే క్యాక్టస్ లాంటి మొక్కపై ఉండే బటన్ లాంటి వాటి నుంచి ప్రొడ్యూస్ చేస్తారు. సైలోసైబిన్ ఏమో మష్రూమ్స్ నుంచి ప్రొడ్యూస్ చేస్తారు. ఇవి మెక్సికో, సౌత్ అమెరికాలో పూర్వ సంప్రదాయాల్లో ఆచార వ్యవహారాల్లో వాడేవారు. ఈ రెండింటికి కూడా మైల్డ్ హాల్యూసినోజెనిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవి తీసుకున్న తర్వాత మనిషిని నాన్ ఆర్డినరీ రియాలిటీలోకి తీసుకెళ్తాయి. ఈ హాల్యూసినోజెన్స్ అన్నిటికీ కూడా ఏంటంటే ఇవి తీసుకున్నప్పుడు పర్సెప్షన్స్ వచ్చే డిజార్డర్స్ ఉన్నాయి. అంటే కొన్నాళ్ళ తర్వాత కూడా రీఎక్స్పీరియన్స్ ఆఫ్ పర్సెప్చువల్ సిమ్టమ్స్ జరుగుతాయన్నమాట. నెక్స్ట్ మారువానా. మారువానా అనేది కెనాబిస్ సెటైవా అనే మొక్క నుండి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఈ ఆకుల్ని ఎండబెట్టి స్మోక్ చేస్తారు. దీన్ని మారువానా అంటారు. దీన్ని స్ట్రీట్ నేమ్స్ ఏంటంటే పాట్, వీడ్, గ్రాస్ అంటారు. ఇది ఒక మైల్డ్ హాల్యూసినోజెన్స్. ఇది మైల్డ్ యూఫోరియాని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది స్మోక్ చేస్తారు కాబట్టి వెంటనే బాడీలోకి వెళ్ళిపోయి ర్యాపిడ్లీ అబ్జర్వ్ అయిపోయి వెంటనే మనకి ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఎక్కువ టైము ఉండదు, 2-3 అవర్స్ మాత్రమే ఉంటుంది. ఈ కెనాబిస్ సెటైవా ఆకు నుంచి తీసేది మారువానా అయితే ఆ చెట్టు బెరడ్ నుంచి వచ్చే రెజిన్ లాంటి పదార్థం నుంచి చేసేదాన్ని హాషిష్ అంటారు. ఇది మారువానా కన్నా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ మారువానా, ఈ కెనాబిస్ అనేవి స్మోక్ చేస్తారు కాబట్టి లంగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం, ఇమ్యూన్ సిస్టమ్ పాడైపోవడం లాంటివి జరుగుతాయి. ఈ కెనాబిస్ తీసుకోవడం వల్ల ఇంటాక్సికేషన్ జరుగుతుంది. అంటే ప్రాబ్లమాటిక్ బిహేవియర్ రావడం కానీ, సైకలాజికల్ చేంజెస్ రావడం కానీ, ఆకలి పెరిగిపోవడం కానీ జరుగుతుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ సైకో యాక్టివ్ సబ్స్టెన్సెస్ ప్రతిదానికి కూడా తీసుకోవడం ఆపేసిన తర్వాత విత్డ్రాల్ సిమ్టమ్స్ వచ్చి విత్డ్రాల్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. దాంతోపాటు హాల్యూసినోజెన్స్ తీసుకోవడం ఆపేసిన తర్వాత హాల్యూసినోజెన్ ఇండ్యూస్డ్ యాంగ్జైటీ డిజార్డర్ లాంటివి వచ్చే అవకాశం కూడా ఉంది. థ్యాంక్ యూ.